ప్రభుత్వాన్ని ఏదైనా సరే నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా అడగడంలో తప్పే లేదు. బైజూస్ అంశంలో పవన్ కళ్యాణ్ తాజాగా ఒక చక్కటి పాయింట్ రైజ్ చేశారు. ఏమని? బైజూస్ సంస్థకు పాఠశాలల కాంట్రాక్ట్ ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. మెగా డిఎస్సి లేదు, టీచర్ రిక్రూట్మెంట్ లేదు, టీచర్ ట్రైనింగ్ లేదు, కానీ నష్టాల్లో ఉన్న కంపెనీకి కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం స్టాండర్డ్ ప్రోటోకాల్ పాటించిందా? ట్యాబ్స్ మంచివే కానీ మొదట స్కూళ్లలో టాయిలెట్లు కట్టండి, యాప్స్ ఛాయిస్ మాత్రమే కానీ టీచర్లు తప్పనిసరి. ఇది ఆయన రైజ్ చేసింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆ మధ్యన ఏం రైజ్ చేసిందో అయ్యే పాయింట్స్ ఈయన రైజ్ చేస్తున్నాడు. కన్స్ట్రక్టివ్ పాయింట్లు తప్పేం లేదు. స్టాండర్డ్ ప్రోటోకాల్ పాటించారా? ఇవి బైజూస్ ఏది 10 సంస్థలను పిలవడానికి బైజూస్ కంటెంట్ అనేటువంటిదే ఒక ఫెమిలియర్. బైజూస్ కంటెంటే ఒక ఫెమిలియర్. లేకపోతే టీచర్ ట్రైనింగ్కి దీనికి ఏం సంబంధం ఉండదు. అంటే ఇది ఇవ్వడం మానేసేసి టీచర్లను చేర్చుకుంటే అన్నటువంటి. ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు అది రైచే ఏది టెండర్లు పిలవడం అంటే బైజూసోడి దగ్గర 10 మంది ఉండరు. బైజూస్ కంటెంటే ఒక సపరేట్. దాంతో నష్టాల్లో ఉంది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా నష్టాల్లో ఉంది, చాలామందిని ఉద్యోగాలను తీసేశారు. అమెజాన్ నష్టాల్లో ఉంది, చాలామందిని ఉద్యోగాలను తీసేశారు. అట్లాగని చెప్పేసి అవన్నీ వాటం మానేస్తాం, మైక్రోసాఫ్ట్ కంప్యూటర్లన్నీ తీసేసి ఎవరికన్నా ఇచ్చేస్తామా? దానికి మనకి ఏంటి సంబంధం? మనం ఆ కంటెంట్ ఇప్పుడు ఇదివరకు విఐపీ గైడ్ అని లేకపోతే ఇంకోటి ఒకటి ఉండేది. బైజూస్ కంటెంట్ కొనుక్కోవాలంటే ఒక సామాన్యుడికి బోల్డ్ అంత ఖర్చు. అది నష్టాల్లో ఉందని చెప్పేసేసి దాన్ని కొనడం మానేసేసేయాలంటే కనుక అంతకమంటే అమాయకత్వం మరొకటి ఉండదు. రెండోది వచ్చేటప్పటికి టీచర్ల రిక్రూట్మెంట్, ఈ పాయింట్ని దాన్ని లింక్ చేయడమే అసలు సమస్య. టీచర్ల దానికి మెగా డిఎస్సి ఎందుకు నిర్వహించట్లేదు, లేకపోతే టీచర్ల రిక్రూట్మెంట్ ఎందుకు పెట్టట్లేదు అన్నదాన్ని రైట్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. పెట్టండి టీచర్ల రిక్రూట్మెంట్. సాధారణంగా కానిస్టేబుళ్ళు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుళ్ళు, ఎస్ఐల నియామకాలు, తర్వాతన ఈ టీచర్ల నియామకాల కోసమే గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు ఆశలు పెట్టుకుని ఉంటారు. దాన్ని రైట్ చేయడంలో తప్పేం లేదు. కానీ ఈ బైజూస్ లాంటి వాటిది ఎందుకు తీసుకున్నారు, లేకపోతే ఇందులో అవసరం ఏంటి? ఒకటి. రెండోది వచ్చేటప్పటికి అన్నిటికంటే ఈ పదం స్కూళ్ళల్లో టాయిలెట్లు కట్టండి, యాప్స్ ఛాయిస్ మాత్రమే అన్నటువంటిది. స్కూళ్ళల్లో టాయిలెట్లే కడుతున్నారు, కట్టని టాయిలెట్స్ ఇంకా కట్టని చోట్ల ఉన్నాయి, కడతానే ఉండాలి, నో డౌట్. అంతకుముందు ఏమైపోయినాయి టాయిలెట్స్? అక్కడ అంతకుముందు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? మనం ఎవరినైతే అధికారంలోకి తీసుకొద్దాం అనుకుంటాం వాళ్ళు టాయిలెట్ పెడితే ఈయన వచ్చి పగలగొట్టాడా? లేదు కదా. ఇప్పుడు నాడు నేడు కింద చక్కగా టాయిలెట్స్ తయారవుతున్నాయి. అయితే ఇంకా నాడు నేడు కింద జరగాల్సినవి చాలా ఉన్నాయి. దాన్ని రైట్ చేయడంలో తప్పేం లేదు. ఆ లేని వాటిని అడగడం. కానీ ఇక్కడ పాయింట్ వస్తున్నదల్లా ఈ ముక్క దగ్గరనే వస్తుంది అన్నమాట. బైజూస్, ఈ టాయిలెట్లు అసలు పాయింట్ నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. ఇది ఆయనకి చెప్తున్నటువంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారికి రైజ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఆయన మంచి కోరి చేస్తున్నారు చెడు కోరి చేస్తున్నారు తెలియదు. కానీ ఏదైనా సరే ఒక నిర్మాణాత్మక అంటే పబ్లిక్లో వ్యతిరేకత ఉన్న అంశాలు. ఇప్పుడు మొన్నటిసారి రోడ్లు, కౌలు రైతులు అట్లాంటి ఖచ్చితంగా పబ్లిక్లో వ్యతిరేకత ఉంటుంది. అట్లాగే ధరల పెరుగుదల ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. ఇప్పటికీ రోడ్లు పూర్తి కాలేదు. విద్యుత్ ఛార్జీలు అదిరిపోతున్నాయి, వాటి మీద జనాల్లో విరక్తుంది. అట్లాంటివి పబ్లిక్లోకి వెళ్తాయి. కానీ ఇట్లాంటి టాపిక్స్ వచ్చేటప్పటికి మంచి జరిగే వాటిని చెడగొడితే కనుక అది చెడగొట్టే వయసుకి వెళ్తుంది తప్పించి మంచి ప్రయోజనం జరగదు. ఒకసారి ఆయన ఆలోచించుకుంటే బెటర్, అట్లాగే ఆయనకి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు ఆలోచించుకుంటే బెటర్.